Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అఖిల ప్రియను పక్కన పెట్టేసినట్లే రగిలిపోతున్న భూమా వర్గం. కర్నూలు జిల్లాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడాలంటే చంద్రబాబు నాయుడు కొంతమందికి కీలక పదవులు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అయినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు జిల్లాలో పదవులు ఇచ్చే విషయంలో చాలా వరకు కూడా ఆసక్తి చూపించడం లేదు. తాజాగా కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లను చంద్రబాబు నియమించారు. దీనిపై అఖిల ప్రియ వర్గం చాలా వరకు అసహనంగా ఉందని అంటున్నారు. వాస్తవానికి నంద్యాల లేదా కర్నూలు పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతలను ఆమెకు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష బాధ్యతలను గౌరవ వెంకటరెడ్డికి అప్పగించారు. అయితే గౌరవ వెంకటరెడ్డి స్థానంలో తనకు బాధ్యతలు వస్తాయని కూడా ఆమె భావించినట్లుగా తెలుస్తోంది. కర్నూలు లేదా నంద్యాల విషయంలో చంద్రబాబు తనకు ఏదో ఒక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆమె ఊహించారు. దీంతో ఇప్పుడు తన వర్గంతో సమావేశం నిర్వహించాలని, ముందు అధిష్టానానికి తన అసహనాన్ని చెప్పాలి అని ఆమె సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా వరకు బలహీనపడుతూ వస్తోంది. చాలామంది నేతలు పార్టీలో తమ స్వరం వినిపించడానికి కూడా సిద్ధంగా లేరు. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ఇక తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న కొంతమంది కర్నూలు జిల్లాలో సైలెంట్ అయిపోయారు. వారందరూ కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందని తెలిసింది. ఇక బీజేపీ వైపు కూడా చూసే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంచనా వేస్తున్నారు. మరి ఎలా అడుగులు వేస్తారనేది చూడాలి. అఖిల ప్రియ త్వరలోనే తన అనుచరులతో ఆమె ఒక సమావేశం నిర్వహించనున్నారట.